హనుమాన్ సినిమా హిట్ అవుతుందా లేదా? ఇప్పుడు తెలుగునాట ఏ సినీ ప్రేక్షకుల నోట విన్నా కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఏ నలుగురు సినీ ప్రియుడు కలిసినా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు వస్తున్న 4 సినిమాల్లో మహేష్ బాబు సినిమాకు పోటీగా ఆ సినిమాకు ధీటుగా క్రేజ్ను అయితే ఈ హనుమాన్ సినిమా సంపాదించుకుంది అంటే నిజానికి ఈ సినిమా విడుదలకు ముందే సక్సెస్ కొట్టినట్లు లెక్క. ఇంత భారీ రేంజ్ హైప్ను అంచనాలను ఆ సినిమా టీం కూడా ఊహించలేదు. నిజానికి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ సినిమాల నుంచి ప్రేక్షకులు పెద్దగా కొత్తదనాన్ని ఏమీ కోరుకోవటం లేదు. ఆ సినిమాల కంటెంట్ పాతదే అయినా బాగుంటే చాలు, ఎంటర్టైన్ చేస్తే చాలు, హిట్ చేస్తామని, అవి హిట్ అయి తీరుతాయని సినీ అభిమానుల నమ్మకం. కానీ ఈ హనుమాన్ సినిమా నుంచి ప్రేక్షకులు మాత్రం కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఓ కొత్త ఊహాలోకంలోకి తమను తీసుకెళ్లాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి ఆ ఆశలు నెరవేరుతాయా, హనుమాన్ సినిమా అనుకున్నంత రేంజ్లో హిట్ అవుతుందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. అసలు ఈ సినిమా హిట్ అవటం అనేది ఎవరెవరికి ముఖ్యమన్న విషయాలను గురించి చెప్పుకునే ముందుగా నా అభిప్రాయం ఏమిటనేది చెప్తాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలి అనే నేను కోరుకుంటున్నాను. అందుకు కారణాలను ఒక్కొక్కటిగా చెప్తాను. ఈ సినిమా హిట్ సాధించాలి, ఘన విజయం సాధించాలి అని నేను కోరుకోవడానికి మొట్టమొదటి కారణం సినిమాటిక్ యూనివర్స్. అవును, తమిళ్లో లోకేష్ కనకరాజ్ గారు 2 సినిమాలతో పెద్ద అద్భుతాన్నే క్రియేట్ చేశారు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే కొత్త ప్రపంచానికి తెరలేపాడు. అఫ్కోర్స్ 3 సినిమా లియోను బలవంతంగా ఆ సినిమాటిక్ యూనివర్స్లోకి చేర్చాలనుకున్నాడు. అది కాస్త ప్లాన్ బెడిసి కొట్టిందనుకోండి. ఆ విషయాన్ని పక్కన పెడితే సినిమాకు లింకు పెడుతూ తర్వాత సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తూ ఓ సినిమాటిక్ యూనివర్స్ను క్రియేట్ చేయడం ఏదైతే ఉందో అది సూపర్ సూపర్. హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. అయితే బాలీవుడ్ వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, కానీ తమిళ్లో మాత్రం లోకేష్ కనకరాజ్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఈ హనుమాన్ సినిమా కనుక సక్సెస్ అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోకి మనం వెళ్ళిపోతాం. ప్రశాంత్ వర్మ నుంచి వరుసగా ఈ యూనివర్స్లో భాగంగా సినిమాలు వస్తూ ఉంటాయి. పురాణాల్లోంచి మనం మరిచిపోయిన వీరుల చరిత్రను, మనకు తెలియని చరిత్రను బేస్గా చేసుకుని కథలను సిద్ధం చేసుకున్నాడు కూడా. సో ఈ సినిమా కనుక హిట్ అయితే మనకు సినిమాటిక్ యూనివర్స్ రావడమే కాకుండా మన పురాణాల గురించి చాలామందికి తెలియని విషయాలు కూడా జనాల్లోకి బలంగా వెళ్తాయి. ఇక ఈ హనుమాన్ సినిమా హిట్ అవ్వాలని నేను ఎందుకు బలంగా కోరుకుంటున్నాను అన్నదానికి 2 కారణం ఈ సినిమా సబ్జెక్టు. ఈ సంక్రాంతికి వస్తున్న 4 సినిమాల్లో గుంటూరు కరణ్ సినిమా రొటీన్ మాస్ మసాలా సినిమా. ట్రైలర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇక నాసామి రంగా సినిమా కూడా రొటీన్ సినిమాయే. మలయాళ సినిమాకు ఇది రీమేక్ సినిమా. మిగిలిన 2 సినిమాల్లో వెంకటేష్ సినిమా ఒకటి, హనుమాన్ సినిమా ఒకటి. వెంకటేష్ గారి సినిమాలో యాక్షన్ సీన్లు కాస్త రొటీన్గా అనిపిస్తున్నప్పటికీ ఓ అరుదైన వ్యాధి గురించి చెప్తున్నారు. కాస్త వెరైటీగా తీశారని అనిపిస్తుంది, కొత్త సబ్జెక్ట్ అనిపిస్తుంది. ఇక హనుమాన్ సినిమా కూడా కొత్త సబ్జెక్టు. అలాంటి కథ ఎప్పుడూ కూడా గతంలో చూడలేదు కూడా, ఏ సినిమా నుంచి కూడా కాపీ కానే కాదు. సో కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి, కొత్త కథలను తీసుకొస్తున్నారు కాబట్టి ఈ సినిమాలు హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ హనుమాన్ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకోవడానికి 3 కారణం టాలీవుడ్ సినిమా సిండికేట్స్. పేర్ల వ్యవహారాలు అనవసరం, కానీ వాస్తవానికి సంక్రాంతికి వస్తున్న 4 సినిమాల్లోనూ బడ్జెట్ పరంగా, క్రేజ్ పరంగానూ హనుమాన్ సినిమా 2 స్థానంలో ఉంటుంది. మొదటి స్థానం ముమ్మాటికి గుంటూరు కరణ్ సినిమాకే దక్కుతుంది. మరి థియేటర్లో కూడా గుంటూరు కరణ్ సినిమా తర్వాత స్థానంలో హనుమాన్ సినిమాకే ఎక్కువగా దక్కాలి కదా, కానీ అలా జరగడం లేదు. గుంటూరు కరణ్, సైంధవ్, నాసామిరంగ సినిమాల తర్వాత ఏవో కొన్ని థియేటర్లను ఈ హనుమాన్ సినిమాకు కేటాయించారు. ఆ మాత్రం థియేటర్లను దక్కించుకోవడానికి కూడా ఈ సినిమా టీం చాలా ప్రయాసలు పడింది. న్యాయంగా చెప్పుకోవాలంటే హనుమాన్ సినిమాకు వెంకటేష్, నాగార్జున గారిల సినిమాల కంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కాలి, కానీ అలా జరగలేదు. అందుకు కారణం థియేటర్లను కొందరు పెద్ద మనుషులు తమ చెప్పు చేతుల్లోనే పెట్టుకోవడం, సిండికేట్గా మారిపోవడం. ఈ హనుమాన్ సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే జనాలంతా ఈ హనుమాన్ సినిమా కోసం ఎగబడుతుంటే థియేటర్లను అనివార్యంగానే పెంచాల్సి వస్తుంది. అలా 10 థియేటర్లను పెంచాల్సి వచ్చినా హనుమాన్ సినిమా ఆ సిండికేట్ గ్యాంగ్పై విజయం సాధించినట్టే. అందుకే హనుమాన్ సినిమా హిట్ కొట్టాలని బలంగా కోరుకుంటున్నాను. ఇక నా అభిప్రాయాన్ని పక్కన పెడితే హనుమాన్ సినిమా హిట్ అవ్వటం అనేది ఓ 3 వ్యక్తులకు చాలా ముఖ్యం. ఆ 3 వ్యక్తులు ఎవరు, వాళ్ళకు ఎందుకు ముఖ్యం అన్న వివరాలను ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా ప్రశాంత్ వర్మ గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. వాస్తవానికి ఈ సినిమా హిట్ అవ్వడం ప్రశాంత్ వర్మకు చాలా ముఖ్యం. ఈ సినిమా హిట్ అనేది ప్రశాంత్ వర్మ తలరాతను మార్చిపోతుంది. ఈ సినిమా హిట్ అయితే హీరోకు మరో 4 ఛాన్సులు వస్తాయేమో, అలాగే నిర్మాతకు 4 డబ్బులు ఎక్కువగా వస్తాయేమో. అంతేకాని ఈ సినిమా హిట్ అయితే మాత్రం ప్రశాంత్ వర్మ సెన్సేషనల్ డైరెక్టర్ అవుతారు. మరీ రాజమౌళి రేంజ్ దర్శకుడు అని చెప్పలేము, కానీ టాలీవుడ్ టాప్ దర్శకుల్లో కనీసం లాస్ట్లో అయినా నిలుస్తారు. ఓ చిన్న సినిమాగా స్టార్ట్ చేసి దాన్ని పెద్ద సినిమాగా మార్చి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ సినిమాగా తీర్చిదిద్దిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకుడుగా వచ్చిన సినిమాలు కూడా అన్ని విభిన్నమైన సినిమాలే. నాని నిర్మాతకు వచ్చిన సినిమా ఆ సినిమా పెద్దగా హిట్ సాధించలేదు, కానీ విమర్శకుల ప్రశంసలను అయితే పొందింది. ఇక ఆ తర్వాత కల్కి సినిమా, రాజశేఖర్ హీరోగా నడిచిన సినిమా అది.
ఇది భారీ రేంజ్ హిట్ అని చెప్పలేము, అలానే ఫ్లాప్ కూడా చెప్పలేము. పర్లేదు, చూడటానికి బాగానే ఉంటుంది, యావరేజ్గా పోయింది. ఇక ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమా, తేజ సజ్జతో తీసిన సినిమా అది, అది మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆ తర్వాత అద్భుతం సినిమా, అదేంటి అద్భుతం సినిమా దర్శకుడు ఈయన కాదు కదా అంటారేమో, నిజమే దర్శకుడు ప్రశాంత్ వర్మ కాదు, కానీ కథను రాసింది మాత్రం ప్రశాంత్ వర్మే. ఆ సినిమా స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత అదే తేజ సజ్జతో తీస్తున్న సినిమా హనుమాన్, ఇద్దరు కలిసి రెండోసారి తీసిన సినిమా ఇది. ప్రశాంత్ వర్మను నమ్మి ఏకంగా 75 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టి తీసిన సినిమా ఇది. ప్రశాంత్ వర్మ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. ఇది తప్పకుండా హిట్ అయ్యి తీరాలి. ఈ సినిమా హిట్ అవ్వడం అనేది నిర్మాత హీరో కంటే ప్రశాంత్ వర్మకే చాలా చాలా ముఖ్యం. ఇక నిర్మాత విషయానికి వద్దాం. ఈ సినిమాకు నిర్మాత కె నిరంజన్ రెడ్డి. నిర్మాతగా ఆయనకు ఇదే మొట్టమొదటి సినిమా. మొదటి సినిమాతోనే ఇంత పెద్ద హైప్ను క్రియేట్ చేసిన సినిమాను ఆయన నిర్మించారు. వాస్తవానికి అసలు సినీ ఇండస్ట్రీలో ఆయన ఉండాలా లేదా అన్నది ఈ హనుమాన్ సినిమాయే నిర్ణయిస్తుంది. అవును, హనుమాన్ సినిమానే నమ్ముకుని ఉన్నారు ఆయన. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 75 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టారు. ప్రశాంత్ వర్మను నమ్ముకొని కథను నమ్ముకొని అంత బడ్జెట్ను పెట్టారు. అయితే అంతేకాదు, తెలుగు సినీ ఇండస్ట్రీలోని బిగ్ షాట్స్తో పోటీ పడి మరీ వారితో ఇంటర్నల్గా గొడవలు పడి మరీ సిండికేట్లతో యుద్ధం చేస్తూనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగునాట ఈ సినిమా విషయంలో వారికి అడ్డంకులు ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అంతేకాదు, ఈ సినిమా విడుదల కాకముందే అధీరా అంటూ మరో సినిమాను కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మే దానికి దర్శకుడు కూడా. ఈ హనుమాన్ సినిమా సక్సెస్ అయితేనే, భారీ రేంజ్లో హిట్ కొడితేనే దీనికి సినిమాటిక్ యూనివర్స్గా అయిన అధీరా సినిమా ఉంటుంది. లేదంటే మాత్రం నిర్మాతగా ఆయన మరిన్ని సినిమాలు తీయలేకపోవచ్చు, ఈ అధీరా ప్రాజెక్టు కూడా అటకెక్కవచ్చు కూడా. సో నిరంజన్ రెడ్డి గారు ఇప్పటికే అనౌన్స్ చేసిన అధీరా సినిమా నిర్మాణం కొనసాగాలన్నా, ఆయన సినీ ఇండస్ట్రీలో ఉండాలన్నా ఈ సినిమా అంటే హనుమాన్ సినిమా సక్సెస్ అవడం అనేది ఆయనకు చాలా చాలా ముఖ్యం. ఇక హీరో విషయానికి వద్దాం. తేజ సజ్జా గురించి అందరికీ తెలిసిందే. 1998లోనే చూడాలనుంది అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి గారు, మహేష్ బాబు, వెంకటేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఇలా పెద్ద పెద్ద స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. 2006 సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్కు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత 13 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మరీ యంగ్ హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 2019 సంవత్సరంలో ఓ బేబీ సినిమాతో ఓ ప్రధాన పాత్రలో నటించాడు. పర్లేదు, బాగానే నటించాడు అన్న పేరును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మతో జాంబిరెడ్డి సినిమా తీశాడు, అది కూడా మంచి హిట్ను సాధించింది. ఆ తర్వాత ఇష్క్ సినిమా, అది కూడా బాగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత అద్భుతం సినిమా, ఓటీటీలోనే ఈ సినిమా విడుదలైంది. సినిమా కూడా బాగానే ఉంటుంది. అయితే హీరోగా జాంబిరెడ్డి, ఇష్కు, అద్భుతం సినిమాల్లో నటించినప్పటికీ జాంబిరెడ్డి సినిమా ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గ హిట్ను సాధించింది. మిగిలిన 2 సినిమాలు సోసు సినిమాలే. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ హీరోగా ఎదగాలి అనుకుంటున్నాడు తేజ సజ్జా. మరి అలాంటి రేంజ్ను సాధించాలి అంటే కనుక తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పోటీ పడి మరీ పంతంతో హనుమాన్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఇది తప్పకుండా హిట్ అయ్యి తీరాల్సిందే. లేదంటే మాత్రం తేజ సజ్జాకు ఛాన్సులు సోసోగా వస్తాయేమో, కానీ మరీ ఓ రేంజ్లో సినిమా ఛాన్సులు అయితే రాలేవు. తేజ సజ్జా కెరీర్ ఉవ్వెత్తున ఎగిసిపడాలంటే మాత్రం ఈ హనుమాన్ సినిమా హిట్ అయ్యి తీరాల్సిందే. సో మొత్తంగా చెప్పుకోవాలంటే హనుమాన్ సినిమా హిట్ అవ్వడం అనేది ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, హీరో తేజ సజ్జాకు చాలా చాలా ముఖ్యం. ఈ సినిమా హిట్ కాకపోతే మాత్రం వారి కెరీర్లు ప్రమాదంలో పడతాయి. ఇదండి హనుమాన్ సినిమా హిట్ అవుతుందా లేదా, హిట్ అనేది ఎవరెవరికి ముఖ్యం, ఈ సినిమా అసలు ఎందుకు హిట్ అవ్వాలి అన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.